బాబు వస్తే కరువు వస్తుందన్న నానుడు కూడా గుర్తుకొస్తుంది. అంతేకాదు, రేన్ గన్ తో కరువును జయించిన ఓ పిట్టల దొర కూడా గుర్తుకొస్తాడు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా ఆ తీగలు సరిపోవు అని చెప్పి మాట్లాడిన అన్యాయపు మాటలు ఈ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొస్తాయి. ఇదే చంద్రబాబు పేరు చెబితే, ఇదే చంద్రబాబు పేరు చెబితే 2014లో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకనంటే 5 సంవత్సరాల కిందటి మాత్రమే ఫ్లాష్ బ్యాక్ లేకపోతా ఉన్నా. 2014లో 5 సంవత్సరాల కిందట ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఒక్కసారి చూడండి. అందరికీ గుర్తుందా ఈ పాంఫ్లెట్? ఇందులో చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉంది, ఇందులో మోడీ గారి ఫోటో ఉంది, ఇందులో పవన్ కళ్యాణ్, ఇందులో దత్తపుత్రుడి ఫోటో కూడా ఉంది. 2014లో ఇదే చంద్రబాబు గారు, ఇదే పాంఫ్లెట్ మేనిఫెస్టో అయితే పెద్దది, ఇంటింటికి పంపించడం కష్టమని చెప్పి ఇలా పాంఫ్లెట్ కొట్టి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో కూడా పెట్టి తన ఫోటోతో పాటు ఇంటింటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఇందులో ఏమన్నాడో తెలుసా? టీవీలలో ఊదరగొట్టాడు అడ్వర్టైజ్మెంట్లు. ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైళ్లలో ఎక్కడ చూస్తే అడ్వర్టైజ్మెంట్లు కూడా కనిపించాయి. ఇందులో ఆయన చెప్పిన మాటలు ముఖ్యమైన హామీలట, ప్రజలు మర్చిపోతారేమో అని ముఖ్యమైన హామీలని ఇలా పంపించాడు. ఇప్పుడు కూడా పంపిస్తా ఉన్నాడు. సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు. 2014లో పంపించిన ముఖ్యమైన హామీలు ఇవి. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తాను అని చెప్పి అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేశాడా? చేశాడా? ఇలా 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 ఇందులో రెండో ముఖ్యమైన హామీ, డ్వాక్రా పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు, పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఇందులో ముఖ్యమైన హామీ ఇందులో ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నాడు. ఈ 5 సంవత్సరాలలో మీ అందరికీ కూడా మీ ఇళ్లలో ఆడబిడ్డ పుట్టింటుంది, లేదా మీ పక్కింట్లలో కూడా ఆడబిడ్డలు పుట్టింటారు. ఇందులో ఏ ఒక్కరికైనా కూడా 25,000 రూపాయలు డిపాజిట్ చేశారని అడుగుతా ఉన్నాను. కనీసం ఆ 2014 నుంచి 2019లో కనీసం 1 రూపాయి డిపాజిట్ చేశాడని అడుగుతా ఉన్నాను. 2 చేతులు పైకెత్తారా? ఇలా 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 ఇందులో చెప్పిన ఇంకొక హామీ, ముఖ్యమైన హామీలు ఇవన్నీ అని ముఖ్యమైన హామీలు అని తను చెబుతూ ఇంటింటికి పంపించిన హామీలు ఇవి. ఇందులో ముఖ్యమైన హామీ, ఇంటింటికి 1 ఉద్యోగం ఇస్తా, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి కూడా ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి చెప్పాడు. 60 నెలలు పరిపాలన, 5 సంవత్సరాలు, 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి కుటుంబానికి 120,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇవ్వాలి. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా 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 ఇలా
ఈ ముఖ్యమైన హామీలు ఇంతటితో ఇంకా ఆగిపోలేదు, ఇంకా ఉన్నాయి ముఖ్యమైన హామీలు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు, ఇదిలో ముఖ్యమైన హామీగా రాశాడు. పేదలందరికీ, అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. నేను అడుగుతా ఉన్నా కనీసం ఏ పేదవాడికైనా కూడా 1 సెంట్ అయినా స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇదే నంద్యాల జిల్లాలోనే ఇచ్చాడని అడుగుతా ఉన్నాను. ఇలా రెండు చేతులు రేగి జిల్లా $10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు, చేశాడా? మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామంట, ఇందులో రాశారు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాము అని. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మన నంద్యాలలో ఏమైనా కనిపిస్తా ఉందా హైటెక్ సిటీ? ఇవన్నీ కూడా ముఖ్యమైన హామీలంటూ 2014లో ఇదే చంద్రబాబు సంతకం పెట్టి, ఒకవైపున ఆయన ఫోటో, ఒకవైపున మోడీ గారి ఫోటో, మరోవైపున దత్తపుత్రుడి ఫోటోతో ప్రతి ఇంటికి కూడా పంపించారు. ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటో, వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ను 2014 ఎన్నికలకు ముందు పంపించారు. నేను అడుగుతా ఉన్నాను, ఇందులో కనీసం ఏ ఒక్క హామీ అయినా మీరు నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను నేను మిమ్మల్ని అందరినీ కూడా. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. ఇవ్వకపోగా మళ్ళీ ఇదే ముగ్గురు కలిసి మళ్ళీ మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అట, ఈరోజు సూపర్ 7 అట, కొత్త కొత్త మోసాలతో, కొత్త కొత్త పదాలతో మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో తీసుకొచ్చేందుకు వీళ్ళు ముగ్గురు కూడా అడుగులు వేస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి సూపర్ 6 అట, సూపర్ 7 అట, ప్రతి ఇంటికి కేజీ బంగారం అట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రాజకీయాలలో ఉన్నప్పుడు నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, ప్రతి కార్యకర్త కూడా అదిగో మా నాయకుడు, తానే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని అదిగో మా నాయకుడు అని చెప్పే విధంగా నాయకుడు ఉండాలి, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఉండాలి. కానీ ఈరోజు మోసం చేయడానికి, కుర్చీ ఎక్కడానికి, ఏ గడ్డైనా సరే తినడానికి సిద్ధం అని అంటా ఉన్నా ఇలా